గత 5 సంవత్సరాల నుంచి కార్తీక మాసం సందర్భంగా శ్రీ 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 నల్లకట్ట సంతాన కామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామిని సూర్యకిరణాలు తాకడం జరుగుతోంది. ఈ స్వామిని కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ నెల రోజులు భక్తులు వేకువజామునే లేచి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. ఇక్కడ విశేషమేమిటంటే స్వామివారికి రుద్రాభిషేకాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, సంతానం లేనివారు స్వామివారికి తెల్లవారుజామున లేచి తడిబట్టలతో పూజ చేస్తే సంతానం కలుగుతుందని ప్రజల నమ్మకం. చాలామంది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తమ కోరికలు నెరవేరుతాయని, కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడని వెల్లడి. దేవాలయానికి వచ్చామండి. శివాలయానికి సూర్యకిరణాలు కూడా మంచిగా పడుతుంది, మాకు దర్శనం కూడా మాకు కలిగింది. ఎప్పుడు కూడా మేమేం చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము. అయినా కూడా మాకు బందోబస్తు కూడా మంచిగా ఉన్నది, మాకు తోసుకోవటం నెట్టుకోవటం ఏం లేదు, ఫ్రీగానే చూసాము. దర్శనం మాత్రం మంచిగా కలిగింది మాకు. మాది నడిగూడెం మండలం అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఊరుగడ్డ దేవాలయం శివాలయానికి రావాలని చూద్దామని వచ్చేసరికి సూర్యకిరణాలు శివుడి మీద పడే దృశ్యాన్ని చూసి మేమెంతో అద్భుతమని పునీతమై ఆ దర్శన భాగ్యాన్ని మాకు ఆ శివుడు కలిగించినందుకు ఎంతో తృప్తిగా సంతోషంగా జన్మధన్యం అయిందండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మేము నడిగూడెంకి వచ్చాము. మా నడిగూడెం గ్రామం, నడిగూడెం మండలం. మేము ఊరుకట్ట శివాలయాన్ని చూడటానికి వచ్చాము. శివాలయంలో సూర్యకిరణాలు దేవునిపై పట్టడం చూసి చాలా పునీతమైనాము. దైవ దర్శనం మాకు బాగా జరిగింది. మేము ఇక్కడ 360 రోజులు ముట్టుకొని దేవుని దర్శనం బాగా చేసుకున్నాం. తీర్థప్రసాదాలు స్వీకరించి పోతున్నాం. ఓం నమ శివాయ.